నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. నేను మురళి. జగనన్న జనరంజక పాలనలో నవరత్నాలు నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. విద్యాశాఖ పలాస జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన అమ్మఒడి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు హాజరయ్యారు. ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యేకు స్వాగతం పలికిన చిన్నారులు పాదాభివందనాలు చేసి అమ్మఒడి తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తొలుత సరస్వతి మాత్ర చిత్రపటం ముందు జ్యోతి ప్రజ్వలన చేసి అమ్మఒడిని ప్రారంభించిన ఎమ్మెల్యే ఈ పథకం కింద ఎంపికైన వారికి చెక్కులు పంపిణీ చేశారు. అదేవిధంగా కంటి వెలుగు పథకం కింద దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ చేసిన ఆయన, పథకం ఏదైనా అర్హులందరికీ రాజకీయాలు అతీతంగా అందరినీ వర్తింపచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మధుసూదన్ రావు, జిల్లా డిప్యూటీ వైద్య శాఖాధికారిని డాక్టర్ లీలారాణి, వైకాపా నేతలు దువ్వాడ శ్రీకాంత్ హనుమంతు వెంకట్రావు, చింతాడ మాధవరావు, పైలా చిట్టి, సాయి, భాస్కర్ రెడ్డి, రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదేదో ఓట్ల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు.